ఐ మై టాకింగ్ విత్ మనోహర్? ఎవరండి? మనోహర్, మొన్న మేము కనెక్ట్ చేసిన ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అయ్యారు కదా. కంగ్రాచులేషన్స్, మీరు సెలెక్ట్ అయ్యారు. హలో మనోహర్, ఆర్ యూ దేర్? చెప్పండి. మీరు మండే నుండి జాయిన్ అయిపోవచ్చు. వచ్చేటప్పుడు మీ సర్టిఫికేట్స్, ఒరిజినల్స్, మీ ఆధార్ కార్డు అండ్ 4 ఫోటోలు తీసుకొని వచ్చేయండి. థ్యాంక్ యూ. ఫుల్ బాటిల్ లాంటి నా జీవితంలో క్వార్టర్ జీవితాన్ని చదువే తాగేసింది. ఇష్టం లేని ఉద్యోగం కూడా నా జీవితంలో భాగమైపోవడానికి సిద్ధంగా ఉంది. నీలో నన్ను చూసుకున్న నువ్వు మాత్రం నాలో సగం కాలేకపోతున్నావు. ఇంట్లో అమ్మని, నాన్నని, మొత్తం నా అనుకునే అన్ని బంధాలని ఎదిరించి నీకోసం ఊరికాని ఊరు వచ్చాను. నిన్ను నా చేతుల్లో తీసుకొని తిరగని ప్రదేశం అంటూ లేదు. నాకు ఊహ తెలిసిన క్షణం నుండి ఈ క్షణం వరకు నా ప్రపంచాన్ని మొత్తంగా నీతోనే నింపుకున్నా. కానీ నీకు మాత్రం నా మీద కొంచెం కూడా జాలి కలగటం లేదు. హలో నాన్న. రేయ్, ఏం చేస్తున్నారా? రెడీ అవుతున్నానన్నా. ఇంకో ప్రొడ్యూసర్కి కథ చెప్పడానికి వెళ్తున్నా. నువ్వు అడిగిన 1 ఇయర్ టైం అయిపోయింది, గుర్తుందా? రేయ్, లైన్లో ఉన్నావా లేదా? నాన్న చెప్పండి. నేను చెప్పడానికి ఏం లేదురా, నువ్వే చెప్పాలి. ఎప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవుతున్నావో? నాన్న, ఇంకొక 2 నెలల టైం ఇవ్వండి నాన్న. ఇంకా నాకు ఓపిక లేదురా, ఊళ్ళో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ప్రతి ఓడు నీ కొడుకు ఏం చేస్తున్నావు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు ఎలాగైనా ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అవ్వు అంతే. సరే నాన్న. సినిమా నాలాంటి ఎంతోమందికి కలల్ని కనే స్వేచ్ఛనిచ్చిన ప్రపంచం. అందరూ అనుకున్నట్టే అది ఒక రంగుల ప్రపంచం. అందినట్టే ఉంటుంది కానీ అందదు. కానీ ప్రయత్నిస్తే అందందంటూ ఏటీ ఉండదు. మనం చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు గమ్యం మనం చాలా త్వరగా చేరుకోవచ్చు, మరికొన్నిసార్లు కొంచెం సమయం పట్టొచ్చు. నా ప్రయత్నంలో నేను చేరాలనుకునే గమ్యం కొంత సమయం పట్టొచ్చు, దానికి ఓర్పు అవసరం. కానీ అంత ఓర్పు నా అనుకునే మనుషుల దగ్గర లేదే. నేను కూడా ఇప్పుడు అందరిలానే నా కలలన్నీ పక్కన పెట్టేసి కాలచక్రంలో కదిలిపోవాలా? లేదు, ఎలా అయినా నేను నా కళ నెరవేర్చుకుంటా. ఉద్యోగందేముంది, 8 గంటల కష్టం, ఆ తర్వాత సమయం అంతా నాదేగా. మా నాన్నగారి కోసం ఉద్యోగం, నా కోసం నా కళ, ఇప్పటికంటే 2 రెట్లు ఎక్కువ కష్టపడతా. చూస్తా ఎలా నా కళ నా కాళ్ళ దగ్గరికి రాకుండా పోతుందో. జీవితంలో చదువు, ఉద్యోగం, పెళ్ళి, బాధ్యతలు, కష్టాలు, ఆనందాలు, కన్నీళ్ళు, సంతోషాలు అన్నీ దేవుడు అందరికీ సమానంగా ఇస్తాడు. కానీ ప్రతి మనిషిని వేరే మనిషితో వేరు చేసి చూపించేది ఆ మనిషి కన్న కళే. ఆ మనిషిని తను చేరుకోవాలనుకున్న గమ్యానికి చేర్చేది తన కళ మీద తనకున్న కసి, పట్టుదల మాత్రమే. మనం కలిసే 10 మందిలో 9 మంది మనం వెళ్తున్న దారి తప్పు అంటే దాని అర్థం మనం చేస్తున్నది తప్పు అని కాదు. ఇప్పటి వరకు ఎవరూ ప్రయత్నించినది మనం ప్రయత్నిస్తున్నామని అర్థం. ప్రయత్నిద్దాం, మహా అయితే ఏమవుతుంది, ఓడిపోతాం. ఓడిపోతే అది ఒక పాఠంగా నేర్చుకుందాం, అదే గెలిస్తే నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తాం.